गाइस वेलकम बैक टू माय चैनल कुंदना बोम्मा व्लॉग्स। सो ई रोज ओक कुकिंग एपिसोड तो वच्चेसानंडी मुंदुकी। सो ई रोज स्पेशल्स एंटी अंटे वंकाय कोत्तिमीर कारं कूर अंड पोट्लकाय पेरु पच्चडी। सो इदी मा नानम्म रेसिपी, चाला ईजीगा उंटुंदी अंड चाला टेस्टीगा कूडा उंटुंदी। सो लेट्स गेट स्टार्टेड। सो फर्स्ट वंकाय कोत्तिमीर कारं कूर चेसुकुंटुन्नामु। दानिकी पोडुगु वंकायलु कावाली। वंकायल्नि इला कट चेसुकोनी ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను। పచ్చిమిర్చి మీ కారంకి తగ్గ టేస్కోచ్చు, దీనిలో మళ్ళీ కారం వేయనవసరం లేదు, జస్ట్ పచ్చిమిర్చి కారం ఒకటే అండ్ కొత్తిమీర ఒక కట్ట। నేను ఇక్కడ రెండు పొడుగు వంకాయలు తీసుకున్నాను। సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి। సో ఒక pan పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేడిగా అయ్యాక వంకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను। ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఇంగువ అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మూత పెట్టుకొని మగ్గించుకున్నాము వంకాయలు। వంకాయలు కొద్దిగా కుక్ అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసేసుకుంటున్నాను అండ్ దాంట్లోనే మిక్సీ జార్ లోనే కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసి దాంట్లో వేసేసుకోండి। మన మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చింది సైడ్స్ కూడా। सो इप्पुडु मनं ओक्कसारी इट्ला मिक्स चेसुकोनि स्टव् आफ् चेसुकोनि सर्विंग बौल् लो तीसेसुकुंदां। सो सर्विंग बौल् लो तीसेसुकुंदां। वंकाय कोत्तिमीर कारं कूर रेडी अयिपोयिंदि। सो नेक्स्ट मनं पोट्लकाय पेरु पच्चडि एला चेयालो चूद्दामु। सो इक्कड नेनु रेंडु पोट्लकायलु तीसुकुन्नानु मीडियम सैज। सो दानि कट् चेसुकोनि गिंजलन्नि तीसेसुकोवालि अंड पेरुगु कोंचेम अंड कोद्दिगा पच्चिमिर्चि करिवेपाकु कोत्तिमीर అండ్ పోపు గింజలు। సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం। సో పొట్లకాయలు ఇలా కట్ చేసుకోవాలి, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలా కట్ చేస్తాను। అండ్ ప్రెజర్ కుక్కర్ లో పొట్లకాయలు కొద్దిగా ఉప్పు అండ్ నీళ్ళు వేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి। సో ఇప్పుడు ఒక బౌల్ లో పెరుగు తీసుకున్నాను, ఒక 2 కప్స్ పెరుగు, కొద్దిగా salt వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి కాండి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, నేను కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాను అండ్ దాన్ని బాగా వాటర్ వేసుకు కొద్దిగా వాటర్ పోసుకొని బాగా విస్క్ చేసుకోవాలి, గిల్ల కొట్టుకోవాలి। మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అండ్ ఉడికించుకున్న పొట్లకాయల్ని దాంట్లో వేసేసుకుందాం। సో గివ్ ఇట్ ఎ నైస్ మిక్స్ అండ్ ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి। సో ఇప్పుడు పోపు పెట్టుకుందాం। సో పోపుకి ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ లో ఆవాలు ఎండుమిరపకాయ పసుపు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక పొట్లకాయ పేరు పచ్చడిలో వేసేసుకుందాము। కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి। సో రెడీ అయిపోయాయి రెండు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అండ్ చపాతీలో వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో। ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి చూడాలనుకుంటే ఇక్కడ నేను లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు। థ్యాంక్ యూ।